ఓదార్చే మాటలకన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే నానుడితో శ్రీ భక్త మార్కండేయ స్వచ్ఛంద సేవా సమితి నవ సమాజ నిర్మాణానికి విజ్ఞాన విద్యార్థుల్లో ఉంటుందనే విశ్వాసంతో పేదలకు అత్యవసర సహాయం అందించుటకు స్వచ్ఛంద సేవా సంస్థ నెలకొల్పుతామని అన్నారు. ఈరోజు మలియాల మండలం గ్రామానికి చెందిన అడ్డగట్ల శ్రీనివాస్ రాజమణి కనిష్ట పుత్రిక లాస్య వివాహానికి శ్రీ భక్త మార్కండేయ స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో అక్షరాల 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో భక్త మార్కండేయ సేవా సమితి సభ్యులు, కార్యవర్గ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. సమాజానికి కొంత సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో నా పేరు అఖిల అడ్లగట్ల, మాది రాంపూర్. ఇక్కడ జగిటెల్ మార్కండే స్వచ్ఛంద సేవా సమితి వారు నా వివాహం కొరకు 15 రూపాయలు నాకు సాయం చేస్తున్నారు. వీళ్ళు నాకు సాయం చేసినందుకు నా కృతజ్ఞతలు. జగిత్యాల పట్టణంలో కొంతమంది యువకులు మరి వ్యాపారాలు కొనసాగిస్తున్నప్పటికీ సమాజానికి కొంత సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో ప్రపంచ దేశాలకు ఆదర్శమైనటువంటి స్వామి వివేకానంద స్ఫూర్తితో పద్మశాలిలా కులదైనటువంటి శ్రీ భక్త మార్కండేయుని నామధేయంతో ఈ యొక్క సేవా సమితిని దాదాపు 8 సంవత్సరాల కాలం నుండి ముఖ్యమైన 3 కార్యక్రమాల ద్వారా ఈ ప్రజలకు, నిరుపేదలకు సహాయ సహకారం అందిస్తుందో చెప్తున్నాం. ఇలాంటి కార్యక్రమంలో భాగంగా నేడు 8వ తారీఖు జరగబోయేటువంటి వివాహానికి రాంపురం వాస్తవులు అడ్లగట్ల శ్రీనివాస రాజమన్నటువంటి కనిష్ట పుత్రిక లాస్యకు, మరి ఈరోజున జగిత్య ప్రముఖ వైద్య నిపుణులు తాటిపాల సురేష్ కుమార్ గారి చేత మీకెళ్ళి 10,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి వివాహ కార్యక్రమాలు కాకుండా మరి పిల్లలు ఎక్కడైతే ప్రతిభావంతులై ఉండి చదువులు చదివేందుకు ఇబ్బందికరంగా ఉన్నారో వారికి కూడా ఈ సేవా సమితి పూర్తి సహసహకారాలతో ముందుకెళ్తూ మరి మరి యొక్క ముఖ్య కార్యక్రమం పుట్టినవారు గిట్టక తప్పదు. మరి అలాంటి కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో దహన సంస్కారాలు కూడా ఈ సేవా సమితి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ మరి మా గౌరవ సహచరులైనటువంటి ఎలిగేటర్ నిర్మాతి రిటైర్ తహసీల్దార్ గారి చేతుల మీద కూడా 3,000 రూపాయల నిత్యావసర వస్తువులు కూడా ఈ సేవా సమితి అందించడంలో ముందుగా తెలియజేస్తూ దాదాపు 8 సంవత్సరాల కాలం నుండి ఇప్పటికీ 12,50,000 రూపాయలు ఈ సేవా సిస్టమ్ ద్వారా నిరుపేదటువంటి వీరికి అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తుంది. మరి జగిత్యాల పట్ల ఉన్నటువంటి ప్రముఖులందరికీ కొందరి ఉదారమైనటువంటి విరాళతో మరి సేవా సమితి సభ్యుల యొక్క పూర్తి సహాయ సహకారాలతో చక్కని ప్రణాళికతో ఈ సేవా సమితిని ముందు నడిపిస్తూ ఇక మున్ముందు కూడా మీ అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్తూ ఇంకా కార్యక్రమాన్ని ఇంకా విచిక్షే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మాకు పట్టణ పరిసర ప్రాంతాలకు వీక్షిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటగా చెప్పదలుచుకున్నది మనందరం ఒక్కసారి భక్త మార్కండ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు గత 8 సంవత్సరాలుగా నిరుపేద విద్యార్థులకు లేకపోతే నిరుపేద యువతి లేని యువతులకు వాళ్ళకి పెళ్ళిళ్ళకు కానీ చదువులకు కానీ మేమున్నామంటూ ముందుకొచ్చి వారి వంతుగా మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్న సభ్యులు మనకు కనిపించని వారు ఎంతోమంది ఒక కార్పస్ ఫండ్ లాగా ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఇంట్రెస్ట్ రూపంగా కానీ వాళ్ళు ఇచ్చిన దాతల డబ్బులు కానీ తీసుకొని దాదాపు నెలకు 2కి 3కి తక్కువ కాకుండా వారికి ఒక్కరు కూడా పేపర్లలో మీడియాలో చూస్తున్నా వాళ్ళ సహాయం చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. ఇప్పుడు మనిషి ఏంటంటే
చాలామంది సహాయం చేయాలని అనుకుంటారు కానీ వాళ్ళు చేయలేకపోతుంటారు, ఆలోచిస్తూ ఉంటారు, కానీ వీళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. ఫస్ట్ ముందు వచ్చి చేస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీళ్ళని చూస్తూ ఉంటే కూడా మిగతా వారికి, మాలాంటి వారికి కూడా ఇంకా మేము సహాయం చేయాలనేది ఒక ఆలోచన కూడా కలుగుతున్నది. నేను అందరికీ ఈ మీడియా ముఖ్య ఈ మీ ముందరికి చెప్పేది ఏంటంటే, మీ అందరికీ మీడియా ముందట మీరు కూడా తమ వంతుగా పేద విద్యార్థులకు లేకపోతే పేద యువతి యువత యువకులకు చదువుకునే విధంగా కానివ్వండి, వాళ్ళ వివాహాలకు కానివ్వండి, ఇంకే విధంగా కానీ వాళ్ళకి ఇల్లు కట్టుకునే విధంగా కానీ ఆర్థికంగా కానీ ఇవన్నీ మానసికంగా కానీ మనందరము సహాయాలు అందించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.